హైదరాబాద్ లోనే కొందరు బిల్డర్లు ఏం చేస్తున్నారంటే, రెరా అనుమతి లేకుండా అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కింద అక్రమంగా ఫ్లాట్స్, ప్లాట్లను కొనుగోలుదారులకు అమ్ముతున్నారు. రేటు తక్కువగా వస్తుంది కదా అని బయ్యర్లు కూడా వెనక ముందు చూడకుండా వీటిని కొనేస్తున్నారు. ఇలాంటి అక్రమ అమ్మకాలని సీరియస్ గా తీసుకున్న క్రెడా హైదరాబాద్ ఏకంగా యూడీఎస్ అమ్మకాల మీద యుద్ధం ప్రకటించింది. యూడీఎస్ లో ప్లాట్స్ ను, ఫ్లాట్లను కొనుగోలు చేస్తే మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని హెచ్చరిస్తుంది. యూడీఎస్ మీద మేము యుద్ధం కనే కంటే కన్జ్యూమర్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద క్రెడా హైదరాబాద్ దీన్ని ముందుకు తీసుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్నోవేటివ్ పాలసీస్ అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. మనకి ఇటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్ నిర్మాణ రంగం చాలా ముందుకు పోతున్నప్పుడు కొత్తగా యూడీఎస్ స్కీమ్ లోపల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, దాన్ని మేము అపోజ్ చేయట్లేదు. కానీ ఒకవేళ అటువంటి ప్రాజెక్ట్స్ తోటి ఎక్కడేదో ఒక రకమైన తప్పు జరిగినా, ఆ కన్జ్యూమర్కి ఏదైనా నష్టం జరిగినా, దాంతో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగానికి ఇబ్బంది కాకూడదు అనేది మా కోరిక. రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ మాత్రమే కొనుక్కోమని చెప్తున్నాము, ఎందుకంటే అది పర్మిషన్ వచ్చేసి రెరాలో అప్రూవల్ ఉన్న తర్వాత నౌ ద బిల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఏ కన్జ్యూమర్ అనమాట. గవర్నమెంట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా తప్పులు జరిగినా సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఈ యూడీఎస్ స్కీమ్ వల్ల డిమాండ్, అన్వాంటెడ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది, ఫ్యూచర్లో ఎటువంటిది ఇబ్బందులు ఎదుర్కొంటామో అని మేము అవేర్నెస్ మాత్రమే తీసుకురాగలుగుతున్నాం. వాళ్ళు ఒక గైడ్ లైన్ అనేది రెరా నుంచి దే హ్యావ్ టు సర్క్యులేట్ టు ఆల్ ద మేబీనా అక్రాస్ ద స్టేట్, అంటే పేపర్ యాడ్స్ కానీ ఏదన్నా ఇచ్చేసి దే హ్యావ్ టు సే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేది రిజిస్టర్ చేయకూడదని పెట్టాలా. దాంతోపాటుగా రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టు మాత్రమే కస్టమర్లు, కన్జ్యూమర్ కొనాలి అని చెప్పేసి దే హ్యావ్ టు సర్క్యులేట్, అంటే పేపర్ మీడియా ద్వారా అందరికీ రీచ్ అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది అనేది మా కోరిక.